ఆధ్యాత్మిక స్త్రీలు అనే శీర్షికలో భాగంగా ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి స్త్రీ రాహిలను గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూచినట్లయితే లేయా జబ్బు కండ్లు గలది రాహిలు రూపవతియు సుందరియునై ఉండెను ప్రిలారా రాహిల జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాము ఈమె ఇస్సాకు మేనగోడలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్సాకు రెవకాలు కుమారుడైనటువంటి యాకోబుని నీవు పద్ధనరాముకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నా అన్న కుమార్తె అయినటువంటి ఒక ఆమెను నువ్వు వివాహం చేసుకోమని వారు తెలియజేస్తారు ఎందుకనంటే ఆమె అంటుంది నేను హేతు కుమారుల వలన విసుగిపోయానని చెప్పి ఆమె మాట్లాడుతుంది యాసావు హేతు కుమారులను వివాహం చేసుకున్నాడు వారి వలన ఆమె విసుగు చెందింది ఆ కోడన్ల వల్ల ఆమె విసుగు చెంది అందుకు చెబుతుంది ఈలోగా యేసావు తనను చంపాలని చూస్తున్నాడు కనుక ఇక్కడ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళి పద్ధనరాములో ఉన్నటువంటి హారాన్లో ఉన్నటువంటి ఆ సహోదరుడైనటువంటి లాభాను కుమార్తెను ఒక దానిని వివాహం చేసుకుని ఉండని చెప్పి వారు పంపించినట్లుగా మనం చూస్తాం ఆ రీతిగా ప్రయాణమై వెళుచున్నప్పుడు అతడు హారాను అనేటువంటి ప్రాంతాన్ని చేరుకుంటాడు యాకోబు హారాను చేరుకున్న తర్వాత అక్కడ బావి దగ్గర ఉన్నప్పుడు అక్కడున్నటువంటి పశువుల కాపరులతో మాట్లాడుతూ అంటాడు అయ్యా మీరు ఎక్కడి వారు అని వారిని ప్రశ్నిస్తాడు అయ్యా మేము హారాను వారము అనేటువంటి విషయాన్ని వారు తెలియజేస్తారు అయితే బెతుయేలు కుమారుడైనటువంటి లాభాను క్షేమముగా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని ఆయన వారిని ప్రశ్నిస్తాడు ఆయన క్షేమంగా ఉన్నాడు ఇదిగో ఆయన కుమార్తె ఈ ప్రాంతానికి వస్తుంది అనేటువంటి విషయాన్ని వారు తెలియజేస్తారు ఎప్పుడైతే ఆ విషయాలు వారు చెప్పారో అక్కడ ఉండి ఆ బావి మీద రాత్రిని పొరలించి ఆమె వచ్చినప్పుడు ఆమెను హత్తుకొని ముద్దు పెడతాడు నేను ఫలానా వారి కుమారుణ్ణి మీకు బంధువునవుతాననేటువంటి విషయాన్ని యాకోబు తెలియజేస్తాడు రాహిలు అనేటువంటి మాటకు ఆడుగొర్రె అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రిలారా రాహిలులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణాన్ని మనం కనుక చూచినట్లయితే ఈమె తన తండ్రి యొక్క గొర్రెల మందలను మేపేటువంటిదిగా ఉంది తన తండ్రి యొక్క మందను మేపేటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ఈమె సోమరిగా లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈమె పని కలిగి ఉంది తల్లిదండ్రులకు విధేయురాలుగా జీవిస్తూ ఉంది ఈనాడు యువతను మనం గమనించినట్లయితే వారు చదువుకుంటున్నారు ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకునేటువంటి పరిస్థితి ఇంట్లో పనులు మేము చేయుము అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వారు చెబుతున్నారు మాకు చాలా బిజీగా ఉన్నాం మాకు అది ఉంది ఇది ఉందని చెప్పి వారు మొబైల్తోనో చాటింగ్ చేయడంలోనో వీటిలోనో బిజీగా ఉన్నారు తప్ప దేవుని ఎందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు విధేయులుగా జీవించేటువంటి అనుభవాలు మనం కనబడట్లేదు అయితే రాహిలులో తల్లిదండ్రులకు విధేయురాలుగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఆమె తన తండ్రి యొక్క మందను మేపేటువంటి పరిస్థితి నేను ఎందుకు మేపాలి మగవాళ్ళు మేపేది పనివాళ్ళు ఏమైనా పెట్టుకో నేను మేపను అనేటువంటి మాటలు ఆమె చెప్పలేదు ఆడపిల్ల అయినప్పటికీ తండ్రి యొక్క మాటకు విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా మనం మన బిడ్డలు కూడా దశలో వారు ఉన్నప్పుడు దేవుని ఎందు భయభక్తుల్లో వారిని పెంచేవారుగా మనం ఉండాలి దేవుని ఎందు విశ్వాసంలో వారిని పెంచేవారుగా మనం ఉండాలి ఇక్కడ ఈమె ఎంత విధేయతతో దేవుని కృపలో ఎదుగుచు తండ్రి యొక్క మందను మేపుకుంటూ వెళుతుంది ఆ రీతిగా వెళ్ళినప్పుడు బావి దగ్గర యాకోబు అనేటువంటి వ్యక్తిని దర్శించింది యాకోబు ఈమెను చూడగానే ప్రేమించాడు పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం ఎందుకనంటే ఈమెనే మొట్టమొదటిగా చూచాడు ప్రేమించాడు ఈమె రూపస్సి అనేటువంటి విషయాన్ని కూడా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా ఈమెలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అని మనం గమనించినట్లయితే ఈమె సౌందర్యవతి రూపవతి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఈమె సౌందర్యవంతురాలుగా కనబడుతూ ఉంది రూపస్సుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈమె శారీరకంగా పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా చెప్పట్లేదు కానీ శారీరకమైనటువంటి అందాన్ని గురించి అభివర్ణించట్లేదు కానీ ఇక్కడ ఈమె శారీరకంగా కూడా రూపవస్సుగా సౌందర్యవతిగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు మాట్లాడినా మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంది ఆధ్యాత్మికంగా మనం జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి శారీరక సౌందర్యాన్ని చూసుకొని శరీరపు రంగును చూచుకొని మనం విరవీకుతున్నామేమో అయితే దేవుని వాక్యం అంటుంది ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంది అందము మోసకారము సౌందర్యము వ్యర్థము అని లేఖనం సెలవిస్తూ ఉంది సౌందర్యము వ్యర్థము మరి ఏ సౌందర్యం కావాలి ఏ సౌందర్యము మనకు ప్రాముఖ్యమైనటువంటిది అని అంటే పేతురు భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే జడలు అల్లుకునటూ బంగారు నగులు పెట్టుకునిటయు వస్త్రములు ధరించుకున్నటూ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది జడలు యందు బంగారు నగలు పెట్టుకునేట వస్త్రాలు ధరించట ఎందు అంటే ఇవి మనం వస్త్రాలు ధరించకూడదు అనేటువంటి విషయం కాదు దేవుని బిడ్డలకు తగినట్లుగా మొత్తం శరీరం అనంతటిని కప్పుకోవాలనేటువంటిది వాక్యము మనకు సెలవిస్తూ ఉంది శరీరం కనబడేటట్లుగా పొదుపుగా ఈనాడు వస్త్రధారణ చేస్తూ ఉన్నారు చాలామంది ఆవున బిడ్డలు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ ఫ్యాషన్గా దాన్ని అభివర్ణిస్తున్నారు అయితే వాక్యం అంటుంది దేవుని లేఖనాలు మనం చూస్తున్నప్పుడు నీ శరీరం అంతా నువ్వు ఏం చేయాలి కప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం అందుకనే వస్త్రాలు అనేటువంటి వాటిని గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాడు పేత్రి గారు బంగారపు నగల గురించి జడలు గురించి గురించినాడు హెయిర్ స్టైల్స్ని చూస్తున్నప్పుడు రకరకాలైనటువంటి మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో శారీరకమైనటువంటి సౌందర్యము బాహ్య సౌందర్యం కాదు మనుష్యులు పైరూపాన్ని లక్ష్య పెడతారు దేవుడు హృదయ అంతరంగాలను చూస్తాడు సాధువైనట్టి మృదువైనట్టి గుణము అనేటువంటి ఈ అక్షయ అలంకారాలని ఆయన చూస్తున్నాడు ఈమె మాటలు మనం చూస్తున్నప్పుడు ఈమె సౌందర్యవతి అని చెప్పడానికి ఈమె సాధుత్వంగా మాట్లాడుతుంది ఈమె మాటల్లో మృదుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డలైనటువంటి మన జీవితాల్లో మన మాటలు మన జీవన విధానము ఎలా ఉండాలంటే సాధువుగా మృదుత్వంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక బాహ్యమైనటువంటి సౌందర్యం కాక అంతరంగ సౌందర్యము మీకు అలంకారముగా ఉండును కాక అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం ఆ అంతరంగమైనటువంటి ఆ యొక్క స్వభావము ఉన్నటువంటి గుణము అనేటువంటి అక్షయ అలంకారము మనం కళాకారంగా ఉండాలి అనేటువంటిది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎలాంటి పరిస్థితుల గురించి మనం ప్రయాసపడుతున్నాం ఎలాంటి వాటి కొరకు మనం పాటుపడుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి సౌందర్యంగా ఉండాలని ఈనాడు హెల్త్ కాన్షియస్ అలాగే బ్యూటీ కాన్షియస్ ఎక్కువగా పెరిగిపోయింది బ్యూటీ కాన్షియస్తో మనిషి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాడు ఎంత ధనానైనా ఖర్చు పెట్టడానికి ఏం చేస్తా ఉన్నాడు ఇష్టపడుతున్నాడు కానీ దేవుని వాక్యం శుభ్రంగా ఉండదని చెప్పట్లేదు దేవుని వాక్యం నీట్గా ఉండదని చెప్పట్లేదు పరిశుభ్రంగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యము చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి మాట లేఖనం సలవిస్తుంది ఎప్పుడైతే నీ అంతరంగ సౌందర్యము మెరుగుపడుతుందో ఆధ్యాత్మికంగా నీవు దీవించబడతావో బాహ్య సౌందర్యం కూడా ఆటోమేటిక్గా నీ జీవితంలో చక్కని పరిస్థితుల్ని జీవితంలో కలుగుతాయి అందరు నిన్ను గౌరవిస్తారు అందరు నిన్ను హానర్ చేస్తారు ప్రతి వ్యక్తి చేత నువ్వు గౌరవ మనల్ని పొందుకుంటావు అనేటువంటి విషయం లేఖనము సెలవిస్తుంది ప్రియులార రాహేలు ఆధ్యాత్మికంగా మనం చూస్తే సౌందర్యవతిగా మనం చూస్తూ ఉన్నాం ఆమె శారీరకంగా సౌందర్యవతిగా ఉంది దేవునిది భయభక్తులు కలిగి తండ్రికి విధేయులుగా ఉండి ఈ గుణం అనేటువంటి అక్షయ అలంకారము ఆమె కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈనాడు మనం చూస్తున్నప్పుడు ఈమె దేవుని యందు విధేయత కలిగింది తండ్రి మాటలు విధేయత చూపించింది అంత మాత్రమే కాకుండా నమ్రతగా నడుచుకుంది చక్కగా పరిచయం అయినటువంటి నా బంధువు అవుతాడు కదా నాకు వరుస అవుతాడు కదా అని చెప్పి యాకోబుతో అసందర్భంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు తన పరిధులు దాటి మాట్లాడలేదు ఈనాడు మనం చూస్తాము ఎవరైనా ఒకరు పరిచయం అయితే చాలు వారితో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలనుకునేటువంటి పరిస్థితులు వారి జీవితంలో మనం గమనించినట్లయితే ఈమె ఆధ్యాత్మికంగా ఎంత వరకు ఉండాలో అంతవరకే ఆమె జీవితంలో ఉంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఈనాడు అనేక మంది అవనస్తులు డేటింగ్ అని రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం పిల్లల లోకంలో సహజీవనం అని అయితే వీరి జీవితంలో పరిశుద్ధమైనటువంటి పరిస్థితులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు ఈమె సౌందర్యవతి రూపసియ ఉన్నది అనేటువంటి విషయాన్ని పరిశుభ్రం లేఖనంలో మనం చూస్తున్నాం యవని బిడ్డలైనటువంటి వారు వారి జీవితంలో వారి నడవడిని బట్టి నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు లేఖనం సెలవిస్తూ ఉంది నిన్ను వేలు పెట్టి చూపించుకునేటువంటి పరిస్థితులను నువ్వు తీసుకుని రావద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని భయభక్తులు కలిగి నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి వారు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు నువ్వు దీవెన అందుతావు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్ను అనేకులు చూచి చక్కగా ఈ అక్క నేను ఉండాలి అనేటువంటి ఈవిడ నేను ఉండాలి అనేటువంటి ఒక రోల్ మోడల్గా ఉంటావో అటు రీతిగా ప్రభువుని నిలువ పెడతాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రాహేలులో ఉన్నటువంటి మూడవ లక్షణాన్ని మనం గమనించినట్లయితే ప్రిలరా రాహేలు దేవునికి మొర్ర పెట్టింది ఒకప్పుడు ఆమె జీవితంలో అసూయపడింది తన యొక్క అక్క అయినటువంటి లేయాకు బెడలున్నారని తనకు సంతానం లేదని చూచి అసూయపడింది అతనితో అంటుంది ఆ భర్త అయినటువంటి యాకోబుతో యాకోబు కూడా ఈమె సౌందర్యంగా ఉంది చక్కగా ఈమె ఇష్టపడ్డాడు మొత్తగా ఈమెనే ప్రేమించాడు గనుక ఈమె చెప్పినట్లుగా చేస్తున్నప్పుడు ఆమె అంటుంది నాకు బిడ్డలు కావాలి అనేటువంటి విషయాన్ని వారు ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు వారు చూశారు ప్రార్థన గొప్ప కార్యాలు జరిగించేటువంటిది ప్రార్థన ఉన్నతమైనటువంటి పరిస్థితులు జరిగించేటువంటిది ఆమె లోటును ఎరిగినటువంటి దేవాది దేవుడు ఆమె యొక్క అక్కరం తీర్చాడు మనుషులను ఆనుకుంది లేకపోతే వైద్యులను ఆనుకుంది అంతవరకు కూడా నాకు గర్భం రావట్లేదని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు ఆమె కానీ ఎప్పుడైతే ప్రభువు మీద అనుకుందో ఎప్పుడైతే దేవునికి మొర ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర ఆమె సాగిలిపడి ప్రార్థించడం ప్రారంభించిందో పూర్తిగా తను తానుగా అప్పగించుకుంది ప్రభు ఇది నీవే చేయగలిగినటువంటి దేవుడు కనుక నీకు నన్ను నేనుగా అప్పగించుకుంటున్నాను నీవే ద్వారాలు తెరువు అని చెప్పినప్పుడు దేవుడు ఒక చక్కని బెడను ఆమెకు అనుగ్రహించాడు యోసేబు అనేటువంటి బిడ్డ యోసేబు మనందరికీ తెలుసు అతడు తన యవ్వన కాలంలో ప్రభు కొరకు నమ్మకంగా నిలబడినటువంటి వాడు అంతకుముందు ఏ రీతిగా ఆమె జీవించిందో కానీ జీవించినా కానీ దేవుని అందు విశ్వాసముతో ప్రభువు చేయగలిగినటువంటి సమర్థుడు ప్రభువు నా జీవితంలో ఈ కార్యం చేయగలిగినటువంటి శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని గ్రహించింది గ్రహించిన పిదప ఆమె దేవుని సందిలో మొరపెట్టడం నేర్చుకుంది దేవుని సంధిలో మొరపెట్టడం ద్వారా ప్రభువు ఆమె గర్భాన్ని తెరిచాడు ఒక చక్కని బిడను ఆమె కాని గ్రహించాడు ఆ బిడ పేరే యోసేబు యోసేబు అనగా ఫలించడి కొమ్మగా మనం చూస్తూ ఉన్నాం అతడు ఫలించడి కొమ్మ నీటి యూట యుద్ధ ఫలించడి కొమ్మగా జీవితంలో గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవాలు యవన దశలో అతడు జారతములకు దూరముగా పారిపోయినటువంటి వాడు యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఆశీర్వాదము అనేకులకు దీవనకరంగా జీవించినటువంటి వాడు తర్వాత దేవుడు ఆమెను మరలా దర్శించి మరొక బిడ్డను ఆమెకు దయచేశాడు ఆ బిడ్డకు ఆమె దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది తండ్రి బెన్యామీను అనేటువంటి పేరు ఆ యొక్క బిడ్డకు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల అయితే దేవుడు ఆమెకున్నటువంటి లోటును ఆమెకున్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి విడిపించాడు ఈమెలో ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా మనం చూస్తున్నప్పుడు ఈమెలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము తండ్రి యొక్క గొర్రెలను మేపినట్లుగా మనం చూస్తున్నాము రెండవది ఈమె సౌందర్యవతిగా కనబడుతూ ఉంది మూడవది మనం గమనించినట్లయితే దేవునికి మొర్ర దేవునికి మనం చేస్తుంది ఇతరులతో చెప్పుకోలేదు ఈమెలో ఉన్నటువంటి బలహీనత మనం గమనించినట్లయితే ఆమెలో బలహీనమైనటువంటి అనుభవాలు ఏమిటనంటే తన అక్క మీద అసూయపడింది రెండవది మనం గమనించినట్లయితే ప్రిల్లరా ఆమె తన తండ్రి యొక్క గృహ దేవతను దొంగిలించింది మూడోదిగా మనం చూస్తే అబద్ధం చెప్పింది వాటి నుంచి ఎప్పుడైతే విడుదల పొందిందో ఆ గృహదేవత కానీ ఇవి ఎప్పుడు కూడా నా యొక్క అక్కరలను తీర్చలేదు నా గర్భాన్ని తిరగలేదు కనుక వాటిని ప్రక్కని పడవేసి దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని సంపూర్ణ శక్తిని దేవునికి తను తానుగా అప్పగించుకున్నప్పుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగింది ప్రభా నా అవిదేతని క్షమించు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆమె ప్రభువు మీద ఆనుకుని సంపూర్ణంగా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినప్పుడు దేవుని కార్యాలు ఆమె చూచింది దేవుడు చక్కని బిడ్డలు ఇచ్చాడు రెండవ బిడ్డను కంటూ ఆమె మరణించినట్లుగా మనం చూస్తాం అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మూడు విషయాలు ఈ యొక్క సమయంలో మనం నేర్చుకున్నాం తండ్రి మందను మేపేటువంటి తండ్రికి విధేయురాలుగా మనం చూచాము రెండవది మనం గమనించినట్లయితే ఆమె సౌందర్యవతి ఆధ్యాత్మికంగా సౌందర్యవతిగా కూడా మనం చూస్తూ ఉన్నాం మూడవది దేవునికి పెట్టింది దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసముతో భక్తితో ప్రభు సన్నదిలో మోకరించింది మనము కూడా ఏ అక్కరున్నా నీ కుటుంబంలో అవసరతున్న బంధువులను స్నేహితులను ఆశ్రయించడం కాదు దేవునిని ఆశ్రయించదాం ప్రభువుకి సంపూర్ణంగా రాహీల వలె మనం అప్పగించుకుందాం ప్రభు పాదాల దగ్గర మనం సాగిలిపడి పడి మనం చేద్దాం దేవుడు మన మనవుని అంగీకరించి నిజముగా వారికి తనకు వారికి ఆయన సమీపముగా ఉన్నాడని లేఖనము సెలవిస్తుంది నిజముగా వారికి ఆయన వారి మొరను ఆలకించి మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అని లేఖనాలు సెలవిస్తుంది కనుక ప్రభువుకి నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మహాత్యము కలిగినటువంటి మన ప్రభువుకి మనలను మనంగా సమర్పించుకుని ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు నీవు కూడా చూస్తావు రాహిల జీవితంలోనే కాదు నీ జీవితంలో కూడా చేయడానికి సమర్థుడైనటువంటి వాడు మన ప్రభువు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించనిగాక తల్లవించి ప్రార్థించాడు పరిశుద్ధ నీకు వందనాలు రాహేలును మా ముందుంచాము కొన్ని విషయాలు మేము ధ్యానించడానికి నీ కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు రాహిలు జీవితంలో మూడు విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఆమె తండ్రి మందన మేపినట్లుగా రెండవది ఆమె నాయన సౌందర్యవతి అని మేము చూస్తున్నాం మూడవది దేవునికి మొర్ర పెట్టింది అనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం మా జీవితాల్లో కూడా నీ పాదపేట దగ్గర మొర్ర పెట్టి పొందుకునేటువంటి అనుభవాలు మాకు దయచేయండి అన్ని విషయాల్లో నీ కృప నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసు శ్రేష్ట నామమున స్తు వేడుచు నాము తండ్రి ఆమె